ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఘనంగా చేశారు. జయశంకర్ సార్ విగ్రహానికి హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి నివాళులు అర్పించారు. ఉద్యమానికి సిద్ధాంతకర్తగా సార్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను సాధిస్తామని చెప్పారు నాయిని. ఈరోజు పెద్దలు టిఆర్ఎస్ సిద్ధాంతకర్త జయశంకర్ గారి 83వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా అన్ని కాలేజీ స్కూల్లో జయశంకర్ గారి యొక్క ఉత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నది. నిజంగా జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన జీవితాంతరం తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు దూరం చేయడానికి కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కొరకు కేసీఆర్ తోటి కలిసి 14 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేశారు. దురదృష్టం ఏంటంటే అధికారం వచ్చినాక ఆయన లేకుండా పోవడం మాకందరికి బాధాకరం. అయినా ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క రూపకల్పన ఆయన తెలంగాణ ప్రజలకు ఏం కావాలనుకున్నాడో అది మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు సాధిస్తున్నారు. మాకు చాలా గర్వంగా ఉంది. మరి కేసీఆర్ గారు ఈనాడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవి రెండు కూడా భారతదేశంలో ఎవ్వరు చేయనటువంటి కార్యక్రమాలు కోట్లాది రూపాయలు కేటాయించి మా తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు దూరం చేయడానికి నా ఆడపడుచులకు మంచినీటి సమస్య పరిష్కారం చేయడానికి అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు అరికట్టడానికి ఈనాడు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కేబినెట్ తెలంగాణ ప్రజలకు మరి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం.